నా పేరు వై శివనాగేందర్ రెడ్డి. నేను డెంటల్ అండ్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్, అంటే ముఖ శస్త్ర చికిత్స నిపుణుడిని. ఇది డెంటిస్ట్రీలో ఒక పీజీ కోర్స్ అండి, అండ్ ఐ హ్యావ్ ఫినిష్డ్ ఇన్ 2001 అండ్ ఐఎమ్ ఏ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ద సేమ్. ఈరోజు మనం ఈ ముఖ శస్త్ర చికిత్స నిపుణులు ఏమి చేస్తారు అనేది చాలామందికి డౌట్, అసలు ఈ సబ్జెక్ట్ గురించి కూడా చాలా తక్కువ మందికి తెలుస్తూ ఉంటుంది. ఈ ముఖ శస్త్ర చికిత్స నిపుణులలో చాలా వరకు నోటి లోపల మైనర్ సర్జికల్ ప్రొసీజర్స్ కానీ, మేజర్ సర్జికల్ ప్రొసీజర్స్ కానీ, అలాగే విరిగిన దవడ ఎముకలు సరిచేయడం కానీ, అలానే మన టీఎంజే అంటే మన జాయింట్స్ ఉంటాయి, మన నోరు తెరిచినప్పుడు మూసినప్పుడు చెవు ముందర నొప్పి వస్తుందని చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, ఆ జాయింట్స్ని సరిచేయడం కానీ, విరిగిన దవడ ఎముకలతో పాటు దవడలు ఎత్తుగా ఉన్నా లేదా లోపలికి ఉన్నా, నవ్వినప్పుడు ఎక్కువ గమ్స్ కనిపిస్తూ ఉన్నా, పళ్ళు ఎత్తుగా ఉన్నా, ఇటువంటివన్నీ కూడా సర్జరీస్ ద్వారా మేము కరెక్ట్ చేస్తూ ఉంటాం. ఈరోజు మనం టీఎం జాయింట్ పెయిన్స్ గురించి మాట్లాడుకుందామండి. చాలామందికి చెవి ఎదురుగా, అంటే ఈ చెవి ఎదురుగా ఇక్కడ నొప్పి వస్తుంది, అండ్ వీఆర్ హ్యావింగ్ సివియర్ పెయిన్, నోరు తెరిచినా మూసినా కూడా క్లికింగ్ సౌండ్స్ అంటారు, అంటే మనం నోరు తెరిచినప్పుడు కానీ ఆ అన్నప్పుడు, మూసినప్పుడు కానీ ఇక్కడ క్లికింగ్ సౌండ్స్ లాంటివి వస్తూ ఉంటాయి ఈ రెండు జాయింట్స్లో. ఇది ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలా ట్రీట్ చేసుకోవాలనేది చాలామందికి తెలియదు. దీనికి బేసికల్గా చాలా కారణాలు ఉంటాయి, కాకపోతే ఈ క్లికింగ్ సౌండ్స్ అనేది ఇంగ్లీష్లో ఇంటర్నల్ డిరేంజ్మెంట్ ఆఫ్ టీఎంజే అంటారు. ఈ ఇంటర్నల్ డిరేంజ్మెంట్ ఆఫ్ టీఎంజేస్ను కూడా మేము సర్జికల్గా కరెక్ట్ చేయగలం, కన్జర్వేటివ్గాను మేనేజ్ చేయగలం. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎవరికి ఉన్నా కూడా దయచేసి యూ కెన్ కాంటాక్ట్ అస్, మాక్సిలోఫేషియల్ సర్జన్స్ అయిన మమ్మల్ని మీరు కాంటాక్ట్ చేస్తే మేము వీ కెన్ రెక్టిఫై దీస్ ప్రాబ్లమ్స్. అలానే ఇప్పుడు మనకి నవ్వినప్పుడు చాలామందికి ఎత్తుపళ్ళు ఉంటాయి, నవ్వినప్పుడు చిగురు కనిపిస్తూ ఉంటుంది, లేదా ఈ చిన్ని దవడ అనేది లోపలికి ఉంటుంది, బయటికి లేకుండా లోపలికి ఉంటుంది, అంటే రెట్రోడేట్ చిన్స్ అంటారు. ఈ మనకి చాలామంది చూస్తే ఎవరైనా కాస్మెటిక్గా బాగుండాలి అనుకున్న వాళ్ళు దే విల్ ప్లేస్ దీస్ చిన్ ఇంప్లాంట్స్ పెట్టించుకుంటూ ఉంటారు, లేదా ఈ దవడ బాగా నవ్వినప్పుడు బాగా చిగురు లాంటిది కనిపిస్తుంది సార్ అంటే, అటువంటి వాటికి కూడా మేము శస్త్రచికిత్సలు చేసి దాన్ని కరెక్ట్ పొజిషన్లో పెడతాం. బట్ ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్, అంటే ఆర్థోడాంటిస్ట్ అని ఉంటారు వాళ్ళు, మేము కలిపి ఇటువంటి సర్జరీస్ అన్నీ చేస్తూ ఉంటాం. ఇది కాకుండా మనకి కణితులు అంటే ట్యూమర్స్ అండ్ సిస్ అంటే నీటి తిత్తి అంటారు, ఆఫ్ జాస్ అని ఉంటాయి, ఇవన్నీ కూడా మేము యూజువల్గా కరెక్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు చాలామందికి దవడలో ఎముక చాలా పెద్దదిగా పెరిగిపోతూ ఉంటుంది, క్యాన్సర్ అయితే ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, క్యాన్సర్ కానటువంటి గడ్డలన్నిటికీ కూడా మేము అంటే మనకి మ్యాక్సిలా కావచ్చు, మ్యాండిబుల్ కావచ్చు, ఎక్కడి నుంచి వచ్చినా సరే విల్ అసెస్, విల్ డూ ఆల్ ద డయాగ్నోస్టిక్ టూల్స్, దెన్ విల్ డూ రిసెక్షన్ అండ్ రీకన్స్ట్రక్షన్, అంటే మనకి ఆ దవడ కణితిని తొలగించి క్యాన్సర్ కానటువంటి దవడ కణితులన్నింటినీ కూడా మేము తొలగించి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అనేది కూడా మేము చేస్తూ ఉంటాం. ఈ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీస్లో మేము చేసే ప్రొసీజర్స్లో చాలా వరకు, అంటే మామూలుగా ముఖం పైన ఏ సర్జరీ అయినా మాకు కత్తిఘాటు పడుతుంది కదా, మాకు కుట్లు కనిపిస్తాయి కదా అనే డౌట్ ఉంటుంది, బట్ మెజారిటీ ఆఫ్ ద ట్రామా అంటే దవడ ఎముకలు విరిగినా సరే లేదా ఏ సర్జరీ చేసినా సరే, మా స్పెషాలిటీ ఏంటంటే మేము నోటి లోపల నుంచి, అంటే నోరు తెరిచిన తర్వాత నోటి లోపల నుంచి పెదవుల కింద నుంచే సర్జరీస్ చేసి పైన ఎక్కడ చర్మం పైన ఎక్కడ కత్తి ఘాటు అనేది లేకుండా చేయగలం, అదే మా స్పెషాలిటీ. ఈ పైన చెప్పినటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా, ఇవి కాకుండా చాలా కూడా మనం డిస్కస్ చేయొచ్చు, కానీ ఇప్పుడు ఇంతవరకు మనం ఇంతవరకే డిస్కస్ చేద్దాం. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. కిమ్స్ ఐకాన్ హాస్పిటల్లో నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే 6 అవర్స్ నా ఓపీడీ కన్సల్టేషన్స్ ఉంటుంది, దయచేసి ఇక్కడికి రండి, వీల్ డూ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ నీడ్ఫుల్. థ్యాంక్ యూ.